पोंगनूर पट్టణంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎప్పుడు పొంగనూరుకు అభివృద్ధి బాటలో తీసుకురాలని అహర్నిశలు పొంగనూరు నియోజకవర్గ ప్రజల కోసం కష్టపడుతున్నారు. ఎవరికి ఎలాంటి పడవిస్తే ప్రజలకు మెరుగైన సేవ అందించగలరో అటువంటి వారిని గుర్తిస్తూ పదవులు ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ అధ్యక్షుడిగా పొంగనూరులోని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ శరణ్ కుమార్ ను మంత్రి నియమించారు. ఈ సందర్భంగా పొంగనూరు గ్రామీణ వైద్యులు సంఘం సభ్యులు డాక్టర్ సన్మానించడం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో అప్పిరెడ్డి మురళీ శ్రీనివాసులు అమర్నాథ్ మునిరత్నం సురేష్ మోహన లక్ష్మీనారాయణ తదితరులు హోస్ట్ అయ్యారు. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. మన పొంగనూరు పిఎంపి అసోసియేషన్ మెంబర్స్ ప్రెసిడెంట్ సెక్రటరీ గారు ట్రెజరర్ గారు అందరూ కూడా రావడం నాకు మన పెద్ద ఆయన ఇచ్చినటువంటి ప్రోత్సాహమైన కార్యక్రమం అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ చైర్మన్ పోస్ట్ ఇవ్వడం జరిగింది. దానికి గాను మన పిఎంపి డాక్టర్స్ అందరూ రావడం సత్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. వారందరికీ కూడా నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందు ముందు కూడా మీ యొక్క సహాయ సహకారాలు అందరికీ కావాలి. ప్రజలందరికీ కూడా మీ సేవలు ఎంత అవసరమో మనమందరూ కూడా కలిసి మన పొంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ని బాగుపరచుకునే బాధ్యత మన మీద ఉంది. కాబట్టి మీకు వచ్చిన విధంగా మీరు సహాయ సహకారాలు అందిస్తారనేసి మీ అందరికీ మరొకసారి మనవి చేసుకుంటున్నాను. అలాగే మనమందరూ కూడా కలిసి ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా మనము పాలు పంచుకునే విధంగా ఉండాలనేసి మీ అందరినీ కూడా మరీ కోరుకుంటున్నాను. ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్క మెంబర్స్కి డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మాట్లాడుతుంది దయచేసి ఈరోజు మిత్రులు సోదరులు సోదరుడైన అయినటువంటి శరణ్ కుమార్ గారికి పొంగనూరు గవర్నమెంట్ హాస్పిటల్ అభివృద్ధి కమిటీ చైర్మన్గా రావడం పిఎంపి అసోసియేషన్ తరఫున మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే పొంగనూరు లోకల్గా ఆయన అందరికీ సుపరిచితులు, అందరికీ కావాల్సిన వారు, అందరినీ ఆప్యాయతగా పలకరిస్తారు, ప్రతి ఒక్కరికి కూడా అంత అనుబంధంగా ఉంటారు. కాబట్టి ఆయనకు ఈ పదవి రావడం మాకెంతో ఆనందదాయకం. అదేవిధంగా మేము పిఎంపి అసోసియేషన్ తరఫున ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ చైర్మన్ అభివృద్ధి కోసం మా సహాయ సహకారాలు అందిస్తామని